పదమూడో తారీఖే మన అధ్యక్షులు వారు మరి ఈ ప్రాంతాన్ని సందర్శిద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ సమయంలో వస్తే ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకి మన అడ్డంకి కలుగుతుందేమో. ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం గ్రామాల్లో తిరిగి సహాయం అందించాల్సిన సందర్భంలో మనం పోయి అక్కడ పర్యటిస్తే ఒక ఇబ్బంది కలుగుతుందనే భావనతోటి కొన్ని రోజులు ఆగి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ 6 రోజుల తర్వాత కూడా, 8 రోజుల తర్వాత కూడా పరిస్థితులు చాలా దారుణంగా తయారైనాయి. ఒక కార్యక్రమం గురించి మేము వచ్చినప్పుడు, విపత్తు అప్పుడు ప్రత్యేకంగా మారుమూల గ్రామాలు పర్యటించినప్పుడు రాజకీయ నాయకులు ఎవరు కూడా ఏ పార్టీ తరఫున కూడా రాజకీయం చేయడానికి ఎవరు రారు. ప్రజలకి సహాయంగా ఉండడానికి, వాళ్ళకు మనోధైర్యం ఇవ్వడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఎటువంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా దెబ్బతిన్నారు, ప్రభుత్వం నుంచి మనం ఏ విధంగా డిమాండ్ చేద్దాం, మేము చేయాల్సిన కార్యక్రమం ఏంటి మీకు ఇంకా సహాయం అందించడానికనే తపన తప్ప వేరే ఆలోచన లేదు. రెండో ముఖ్యాంశం ఏంటంటే, ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం పునాది కల్పించింది మన నాయకులు. ఉద్దానం అప్పటి నుంచి ఒక కాన్ఫిడెంట్గా, కమిట్మెంట్గా పాలిటిక్స్లో మనం ఒక ఇష్యూని తీసుకుని క్షేత్రస్థాయి వరకు వెళ్ళి ఏ విధంగా వాళ్ళకి మనం చిరస్థాయి న్యాయం చేయగలుగుతామనే ఆలోచన ఉందో అది మీ అందరిలో కూడా కలగాలి. దయచేసి మీరందరూ జన సైనికులుగా చంద్రబాబు గారి నాయకత్వంలో జిల్లాలో జరుగుతున్న అనేక సేవా కార్యక్రమాలు మనం ఏదో తలబెడదాం అనుకుంటున్నాం. చాలామంది స్పందించారు, ప్రెసిడెంట్ గారు కొంతమందితో మాట్లాడారు, లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ మనం క్రోడీకరించుకుని ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని ఈ ప్రాంత ప్రజలకి మేలు జరిగే విధంగా జనసేన పార్టీ తరఫు నుంచి మనందరం కూడా మన సొంతంగా మనం మీరు ఇవ్వాల్సింది మీ టైం, విలువైన సమయం ఇవ్వండి, కమిట్మెంట్ ఇవ్వండి, ఒక డిసిప్లిన్ విధానంలో చేయాలి. మనం ఏ కార్యక్రమం చేసినా కూడా మనకి ఇతరులకి తేడా ఉందని ప్రజల్లో తెలవాలి. దానికోసం మీరు నిలబడండి. ఆ విలువలకి మనం కట్టుబడి ఉంటే ప్రజాదరణ కంపల్సరీగా వస్తుంది. యువత పూర్తి స్థాయిలో ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నారు. మనం ఈ నాయకత్వ స్థాయిలోనే ఇంకా నేర్చుకోవాల్సిన సందర్భం ఉంది. దయచేసి మీరు కొంచెం సమయం వెచ్చించండి. ఇది మన గ్రామాల్లో వెళ్ళాల్సిన సందర్భం, ఇది ప్రజలను ఆదుకోవాల్సిన సందర్భం. ఇది మీరు ఏ ప్రాంతానికి వచ్చినా కూడా ఈ 7 మండలాల్లో మీ సమయం కేటాయించి మీ ఫోన్ నంబర్లు అవన్నీ కూడా మన శ్రీనివాబు గారికి మీరు ఇచ్చి మేము కూడా సహాయం చేస్తాం. మరి వారానికి ఒక రోజు ఇస్తారా, 2 రోజులు ఇస్తారా, 3 రోజులు ఇస్తారా, మీరు నిర్ణయించుకోండి. దాని ప్రకారంగా మనం ఒక ప్రొఫెషనల్ విధానంలో ప్రజలకి మేలు చేసే విధంగా ముందుకెళ్దాం. మిమ్మల్ని అందరినీ కూడా నేను కొనియాడేది, మన అధ్యక్షులు కష్టపడుతున్న కార్యక్రమాన్ని చూసి ఇంకా మీరు మీలో బలం పెంచుకోవాలి. రాత్రి మేము వచ్చేవరకు 9:30 అయింది, చీకట్లో కూడా సెల్ ఫోన్ లైట్లతో మీటింగ్ చెప్తున్నారు ఆయన. ఎక్కడ 100 మంది, 200 మంది, 1000 మంది, మొన్న ఒక గ్రామాల్లో అయితే 8000 మంది ఆపారు. అవసరం ఏముంది ఈ సందర్భంలో అంటే వాళ్ళ మనసులో ఉన్న బాధని వాళ్ళు వెలుబుచ్చుకుంటున్నారు. మనం వాళ్ళకి ఆ సహాయం అందిస్తున్నాం, వాళ్ళతో పాటు మేము కూడా నడుస్తున్నాం. మీ ఆలోచనలేంటి, మీ ఇబ్బందులు ఏంటి మేము విని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాసి ఎందుకు సహాయం రావడం లేదు మనం కోరిన రీతిలో అనేది మనం ప్రశ్నించి మన జిల్లాకి మేలు చేసేటట్టు మేము అందరం కూడా కష్టపడతాం. దయచేసి రాబోయే రోజుల్లో మీరు ఈ మూమెంట్ని ముందు తీసుకెళ్ళండి. ప్రతి గ్రామానికి మీరు కూడా వెళ్ళండి. ఒక జన సైనికుడిగా మీరు చేయాల్సిన కనీస బాధ్యత ఇది. దాన్ని నిలబెట్టుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.